హై గైస్ సెలలో ఓనర్ దిస్ ఇస్ ప్రియన్ కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మోనో పాడ్కాస్టింగ్ మైక్ నైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను సో మీకు ఇవి రివర్స్ లో కనిపిస్తున్నాయి ఫ్రంట్ క్యామ్ తో రికార్డ్ చేస్తున్నాను నేను సో ఇదైతే అన్బాక్సింగ్ చేసి మీకు షార్ట్ రివ్యూ అయితే ఇస్తాను సో ఎక్కువ సేపు అయితే ఏముండదు వీడియో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సో వీడియో అయితే మాత్రం ఎన్నింగ్ వరకు చూడండి మీకు క్లారిటీ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి నేను టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చేశాను అమెజాన్ సేల్ లోని సో అందుకే ఆ రేట్ లో ఇది ఓకేనా అనేది జస్ట్ ఒక స్మాల్ రివ్యూ ఇస్తాను సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ప్లస్ బాక్స్ అయితే ఇలా ఉంది కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది నాకు యెల్లో అండ్ బ్లాక్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లోగో అయితే ఉంది బ్రాండింగ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్రాడ్కాస్ట్ మైక్రోఫోన్ కిట్ అని అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మైక్ మోడల్ నెంబర్ అయితే ఉంది ఏయు ఏ జీరో సైడ్ చూసుకుంటే మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి సో బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం బాక్స్ మీద ఏముంటది బాక్స్ లోనే ఉంటది అంతా సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది ఫస్ట్ తర్వాత మనకి పాప్ ఫిల్టర్ అయితే ఉంది పట్టుకోగానే క్వాలిటీ తెలిసిపోతుంది చాలా బాగుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాం సో దీన్ని ఏమంటారు మైక్ స్పాంజ్ అయితే ఉంది సో దీన్ని ఏమంటారు నాకు తెలుసు సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం సో మనకైతే ఇక్కడ షాక్ మౌంట్ అయితే ఉంది సో దీన్ని కూడా పక్కన పెడదాం నెక్స్ట్ మనకి టేబుల్ స్టాండ్ అయితే ఉంది మనం దీన్ని టేబుల్ పెట్టుకోవాలి ఇది కూడా పక్కన పెడదాం అండ్ నెక్స్ట్ మనకి కేబుల్ అయితే ఉంది ఈఎస్బి కేబుల్ అండ్ వన్ సైడ్ ఈఎస్బి ఉంటది అండ్ ఇది వచ్చేసరికి మనకి మైక్ పెట్టుకోవడానికి సో నెక్స్ట్ వచ్చేసరికి భూమి ఆర్మ్ అయితే ఉంది సో దీన్ని భూమి ఆర్మ్ అంటారు అనమాట సో ఇదైతే మాత్రం బాగుంది క్వాలిటీ కూడా స్ప్రింగ్ అంతా బాగుంది పట్టుకునేటప్పుడే తెలుసుకోతుంది మనకి ఆ క్వాలిటీ అనేది ఆ ప్రైజ్ లో చాలా బెస్ట్ అండ్ నెక్స్ట్ మెయిన్ ఐటమ్ మైక్ వాహ్ చాలా బాగుంది క్యూట్ ఉంది చిన్నగా అండ్ బ్లాక్ కలర్ చాలా ప్రీమియం గా ఉంది సో ఇంత చూపెట్టిన కేబుల్ మనం ఇక్కడే పెట్టాలి సో మనకైతే ఇదే ఉన్నాయి ఐటమ్స్ బాక్స్ లోని సో ఇప్పుడైతే వీటిని ఫిక్స్ చేసి చూపిస్తాను మీరు ఈ వీడియో లో చూడొచ్చు నేను స్టాండ్ ని ఏ విధంగా ఫిక్స్ చేశాను అండ్ టేబుల్ కయితే మీరు ఇలా పెట్టుకోవాలి సో చాలా అంటే చాలా బాగుంది చూడడానికి లుక్ అయితే మాత్రం మనకి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది గైస్ రివ్యూ చూసుకుంటే ప్రెసెంట్ నేను ఆర్టీఎక్స్ వాయిస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి సో మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఇది వచ్చేసరికి ఎడిటింగ్ చేసింది కూడా కాదు ఓన్లీ సాఫ్ట్వేర్ త్రూ నేనైతే మాట్లాడటం వల్ల మీకు సరౌండింగ్ సౌండ్స్ అండ్ ఫ్యాన్ తిరుగుతుంది చూడండి నా హైర్ ఎగుతుంది కదా సో ఈ రెండు కూడా మీకు వినిపించట్లేదు ఒకవేళ నేను ఆర్టీఎక్స్ సాఫ్ట్వేర్ ఆఫ్ చేసేస్తే ఎలా ఉంటది ఒరిజినల్ గా సో మీకు అదైతే చూపిస్తాను ఎందుకంటే చాలా మంది హౌసెస్ లోని ఓపెన్ గా ఉంటది మా హౌస్ కూడా ఓపెన్ గా ఉంటది ఎక్కువ విండోస్ గానీ డోర్స్ గానీ ఓపెన్ చేసి ఉంటాయి ఒకళ్ళు ఓపెన్ చేసి లేకపోయినా కూడా మాకు బయట నుంచి సౌండ్స్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట సో ఆ సౌండ్స్కి మైక్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను సో మీరు అయితే వినండి ఆ సౌండ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది సో కేసు ఇప్పుడు ఫ్యాన్ ఉంది ఫ్యాన్ ఆన్ చేసి ఉంది కనుక మీకు సౌండ్ ఎలా వస్తుందో వినండి చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది సో ఇప్పుడు నేను ఫ్యాన్ ఆఫ్ చేసి చూపిస్తాను మీకు సో ఇప్పుడు చూడండి ఫ్యాన్ ఆఫ్ చేసేసాను సో మోటార్ సౌండ్ వస్తుంది సో మీరు ఆ నాయిస్ని వినొచ్చు క్లియర్ గానా సో దాన్ని బట్టి మీరు ఇది కొనొచ్చా లేదా అనేది మీకు తెలుస్తుంది సో ఓకే విన్నారు కదా సో మళ్ళీ నేను ఆర్టిఎక్స్ వాయిస్లోకి అయితే రిటర్న్ వచ్చేస్తాను మాట్లాడడానికి ఎందుకంటే మీకు వినడానికి ఇబ్బందిగా ఉంటుంది ఈ సౌండ్లో వినాలంటే సగేస్ విన్నారు కదా ఇప్పుడు టూ వాయిసెస్ అయితే ఇప్పుడు వింటుంది కూడా నేను వాయిస్ వాయిస్తో రికార్డ్ చేస్తున్నాను ఎడిటింగ్ ఏం చేయలేదు సో మొత్తం నేను ఏది ఎడిటింగ్ చేయను ఎప్పుడు కూడా ఆడియో సో నాకు ఈ మైకే కావాలనేది ఏం లేదు వన్ ఫిఫ్టీ రూపీస్ మైక్ కూడా నాకు సరిపోతుంది ఎందుకంటే ఆర్టిఎక్స్ వాయిస్ సాఫ్ట్వేర్ ఉంది కనుక బట్ ఇది వచ్చేసరికి ప్రీమియంగా కనిపిస్తుంది చూడడానికి లుక్ బాగుంటుంది అండ్ ఏదైనా స్ట్రీమింగ్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో మనకి ఈ కిట్ ఇవ్వడం అనేది చాలా ఎక్కువ ఎందుకంటే అంత బడ్జెట్ లో మనకి కిట్ అయితే రాదు అండ్ మైక్ వచ్చేసరికి చాలా ప్రీమియం గా చాలా క్యూట్ గా ఉంది నాయిస్ పరంగా చూసుకుంటే మీకు రూమ్ సైలెంట్ గా ఉంటే ఓకే బట్ లేదంటే మాత్రం మీకు నాయిస్ అయితే డెఫినెట్ గా వస్తుంది మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది సో లేదు అనుకుంటే మీ దగ్గర ఆర్టీఎక్ సాఫ్ట్వేర్ అయితే ఉండాలి సో అది ఉండాలంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో మీకు కార్ట్స్ లో ఉంటుంది చూడండి సో దానికి మీ దగ్గర జీటీఎస్ ఆర్ ఆర్టీఎక్స్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఉండాలి మినిమం సిక్స్టీన్ ఫిఫ్టీ సూపర్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాలి ఇంకా ఇంకోటి వచ్చేసరికి మనకి మైక్ లో తక్కువ ఫ్రీక్వెన్స్ అయితే ఉంటుంది మనం దగ్గరుండి మాట్లాడితే బానే వస్తుంది మనం లాంగ్ వెళ్ళిపోయే కొద్ది మన వాయిస్ అయితే లో అయిపోతుంది అనమాట సో మనం దగ్గరుండే మాట్లాడాలి స్ట్రీమ్ లో కూడా మనం దగ్గరుండే మాట్లాడతాము సో దూరంగా పెట్టి మాట్లాడడం గనక సో స్ట్రీమింగ్ బాగా యూజ్ అవుతుంది స్ట్రీమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనొచ్చు వాళ్ళకి వర్త్ కూడా ఆ అమౌంట్ లోని మనకి ఇలాంటి యూఎస్బీ మైక్ రావడం కూడా సో ఇంకోటి వచ్చేసరికి మనకి పాప్ ఫిల్టర్ ప్రెసెంట్ అయితే నాకు ఇది అవసరం లేదు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు బట్ ఇది నాకైతే అవసరం లేదు ఇప్పుడు ఇంకా దీంట్లో ప్రోస్కాన్స్ అలాంటివి ఏం లేదు ఎందుకంటే ఈ బడ్జెట్ లో మనకి మైక్ రావడమే ఎక్కువ ఇలాంటి మైక్ సో ఈ బడ్జెట్ కి ఇది ఓకే ఇంకా అది బాలేదు ఇది బాలేదు అని చెప్పడం కన్నా అది చాలా బెటర్ ఆప్షన్ అనమాట టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో అవసరం అంతే ఇంకా అంతకుమించి చెప్పడానికి ఏం లేదు ఇందులో మనం ఇంకా మిగతా వెతికితే బాగోదు ఎందుకంటే ఆ బడ్జెట్ కి అది సరిపోద్ది సో కొనే ముందు ఇప్పుడు నేను ఏవైతే పాయింట్స్ చెప్పనో అవి చూసుకొని ఆలోచించుకొని బుక్ చేసుకోండి ఎందుకంటే బోయమ్ వన్ మైక్ కూడా సరిపోతుంది ఇలా చూసుకుంటే కాకపోతే స్ట్రీమింగ్ కి చాలా బాగుంటది అనమాట అంతే అంతకు మంచి ఏం లేదు ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్తాం అంతవరకు టేకర్ గెస్ హెవెన్ నైస్ డే